దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనము. అంతటా యేసు తన చేయి చాపి అతనిని తాకి అంటున్నాడు, నాకిష్టమే నీకు శుద్ధి కలుగును గాక. దేవుని యందు ప్రియులారా, ప్రభు వెంటనే కుష్టరోగులను ఎవరో తాకరండి, కానీ ప్రభు చేయి చాచి కుష్టరోగిని తాకి నాకిష్టమే చేయి చాచడం, నాకిష్టమే నిన్ను తాకడం, నాకిష్టమే నిన్ను స్వస్థపరచడం, నాకిష్టమే నువ్వు ఆరోగ్యంగా ఉండడం అని ప్రభు అంటున్నారు. నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ఈ కుష్టరోగిని స్వస్థపరచడం ప్రభునికి ఇష్టమైతే, మై క్వశ్చన్ ఫర్ యూ, వాట్ ఎల్స్ ఈజ్ క్రైస్ట్ విల్లింగ్? ఇంకేంటి ప్రభునికి ఇష్టం అని మనం ఆలోచించాలి. కుష్ఠరోగిని స్వస్థపరచడం ప్రభుకి ఇష్టమే, ఇంకా ఏమైనా ప్రభునికి ఇష్టాయిష్టాలు ఉన్నాయా అని ఆలోచిస్తే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యకి ఇష్టం నీవు ఆయన రూపములో ఆయన పోలికలో జన్మించడం. యేసయ్యకి ఇష్టం నీవు తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో, పిల్లలతో, కుటుంబంతో, అన్నదమ్ములతో సంతోషంగా ఆరోగ్యంగా జీవించడం యేసయ్యకి ఇష్టం. యేసయ్యకి ఇష్టం నువ్వు ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం. యేసయ్యకి ఇష్టం నువ్వు ఉన్నతుడుగా ఉండడం, సంపన్నుడు అయి ఉండడం, సంపదలతో నీవు ఉండడం యేసయ్యకి ఇష్టం. యేసయ్యకి ఇష్టం నీవు దీర్ఘాయుష్యను బడిసి జీవించడం. యేసయ్యకి ఇష్టం నువ్వు పరిశుద్ధాత్మతో, జ్ఞానముతో నింపబడడం. యేసయ్యకి ఇష్టం పాపము నుండి నీవు వైదొలగి జీవించడం. యేసయ్యకి ఇష్టం సాతానుతో నువ్వు స్నేహం చెయ్యకపోవడం. యేసయ్యకి ఇష్టం నువ్వు మేలు చేసేవాడిగా ఉండడం. యేసయ్యకి ఇష్టం నువ్వు మేలైన వస్తువులను కోరుకోవడం. యేసయ్యకి ఇష్టం నీవు దీవింపబడడం. యేసయ్యకి ఇష్టం నీవు ఆయన సన్నిధిని చేరడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు తెలుసా, నువ్వు రోగిగా ఉండడం యేసయ్యకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగైతే అంతమంది రోగుల్ని ఎందుకు స్వస్థపరుస్తాడు? ఇప్పటికీ కూడా ఎంతో మందిని స్వస్థపరచడం లేదా? యేసయ్యకి ఇష్టమే ఉండదు మనం రోగాలతో మ్రగ్గిపోవడం. నీకు తెలుసా, నీవు దుఃఖములో ఉండడం యేసయ్యకు అస్సలు ఇష్టం ఉండదు. నీకు తెలుసా, నీవు ఆప్తులను కోల్పోవడం యేసయ్యకు అస్సలు ఇష్టం ఉండదు. నీకు తెలుసా, నీవు ఉద్యోగాన్ని కోల్పోయి నిరుద్యోగిగా ఇబ్బందులు పడడం యేసయ్యకి ఇష్టం ఉండదు. నీకు తెలుసా, అప్పు కోసం నువ్వు చెయ్యి చాచడం యేసయ్యకి ఇష్టం ఉండదు. నీకు తెలుసా, నువ్వు అశాంతితో జీవించడం యేసయ్యకి అస్సలు ఇష్టం ఉండదు. నీకు తెలుసా, నీవు సమస్యల వలయములో కమిలిపోవడం, నలిగిపోవడం, సతమతమవడం యేసయ్యకు అస్సలు ఇష్టం ఉండదు. దేవుని యందు ప్రియులారా, మరి కొంతమంది అడగొచ్చు, ఫాదర్ గారండి, ఈ మధ్యకాలంలో ఒక తండ్రి ఫోన్ చేశాడు తన భార్య చనిపోయిందని. మరి నా భార్య ఎందుకు చనిపోయింది యేసయ్యకి ఇష్టం లేకపోతే? నిన్నటి రోజున 6 నెలల బిడ్డ గర్భంలోనే చనిపోయారు. వాళ్ళు అడగొచ్చు, అయితే నా బిడ్డ ఎందుకు చనిపోయింది యేసయ్యకి ఇష్టం లేకపోతే? చాలామంది ఉద్యోగాలు ఆగిపోతూ ఉన్నాయి. వాళ్ళు అడగొచ్చు, మరి నా ఉద్యోగం ఎందుకు పోతుంది? చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు అడగొచ్చు, మా కుటుంబం ఎందుకు ఇబ్బందులు పడుతుంది? అందరూ అడిగే ప్రశ్న, ఈ లోకం ఎందుకు కరోనా కోరల్లో నలిగిపోతుంది? దేవుని యందు ప్రియులారా, వీటిలో దేనికి కూడా ప్రభుని ప్రమేయం లేనే లేదు. ఇవన్నీ కూడా మానవుని స్వయం కృతాపరాధాలు,
మానవుడు కోరి తెచ్చుకున్నటువంటి తప్పులే పాపాలే వీటికి కారణం. మన దేవుడు దయగల దేవుడు, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. మనము అడిగిన ప్రతిదానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చేవాడు మన దేవుడు. దేవుని యందు ప్రియమైన ప్రభు అంటున్నారు, మీరు ఎంత దుర్మార్గులైనా మీ మీ బిడ్డలు అడిగిన దానికి మేలైన వస్తువులు ఇస్తారు కదా. ఎవరైనా రొట్టెను అడిగితే రాయినిస్తారా? ఇవ్వరు కదా. చేపను అడిగితే పామునిస్తారా? ఇవ్వరు కదా. మరి మీరే ఎంత దుర్మార్గులైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇస్తే మంచికి మూలమైన పరలోక తండ్రి తన అడిగిన వారికి మరింత ఎక్కువగా మేలైనవి ముఖ్యంగా పరిశుద్ధాత్మను ఇస్తాడో ఆలోచించండి అని ప్రభు అంటున్నారు. మన జీవితాలలో జరిగే మరణాలు, అశాంతి, గొడవలు, కలహాలు, ఇబ్బందులు, రోగాలు, నష్టాలు, పేదరికానికి ప్రభునికి ప్రమేయం లేదు. మన యొక్క స్వయం కృతాపరాధాలు దేవుని యందు ప్రియులారా. మరి ప్రభు పాత్ర ఏమిటి? మనం అడిగిన దానికి నూర్రెట్లు ఇచ్చే దేవుడు. ఒక ఏఏజీ షార్ట్ ఫిల్మ్ మినిస్ట్రీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వారం రోజుల క్రితమే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. అందులో ఒక చిన్న భాగాన్ని మీతో చెప్పుకుంటాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది నిజానికి స్క్రీన్ పెడదాం అనుకున్నాను, అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది అని పెట్టలేకపోతున్నాం. కాపీరైట్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మనం యూట్యూబ్ లైవ్ అది కూడా మనం కండక్ట్ చేయలేం. సరే, ఆ యొక్క స్టోరీ ఈ విధంగా ఉంటుంది. ఒక తల్లికి అనారోగ్యం చేస్తుంది. అది 9 ఏళ్ళ 8 ఏళ్ళ బాలుడు ఇంటిలో తల్లిని చూసుకుంటూ ఉంటాడు. పక్కింటి ఆవిడ పంచదార కోసం వస్తుంది. ఆ పంచదార ఇచ్చిన తర్వాత, గ్లాసుడు పంచదార ఇచ్చిన తర్వాత అమ్మకు బాగలేదు ఆంటీ అంటాడు. అయితే ఇదిగో నాయన, వేడి చేసి ఉంటుంది, కొబ్బరి నీళ్ళు పెడితే అమ్మకు తగ్గుతుంది అని చెప్పింది. కొబ్బరి నీళ్ళ? సరే, అయితే తాతయ్య వాళ్ళ చేనులో కొబ్బరి కండ బబులండాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాను అని వెళ్తాడు. కొబ్బరి చెట్టు కింద కూర్చుంటాడు. మన వాడికి ఆ కొబ్బరి చెట్టు ఎక్కడం రాదు. చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరు కనిపించడం లేదు. ఆ చెట్టు కింద కూర్చునేసరికి ఆ గడిచిన ఆదివారం గుళ్ళో ఫాదర్ గారు లేదా పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక కథ గుర్తొచ్చింది. విశ్వాసంతో అడిగితే ఈ చెట్టు వెలలు తొలగిసి సముద్రంలో పడుతుంది, విశ్వాసంతో అడిగితే పర్వతమైనా సరే పునాదులతో పాటు వెళ్ళి సముద్రంలో పడుతుందని. మరి విశ్వాసంతో అడిగితే అంతంత అద్భుతాలు జరిగితే నేను విశ్వాసంతో అడిగితే కొబ్బరి బండం పడదా అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు, విశ్వాసంతో అడుగుతున్నాను కొబ్బరి బండం కింద పడు, పడలే. మళ్ళీ అడుగుతున్నాడు, విశ్వాసంతో అడుగుతున్నాను కొబ్బరి బండం కింద పడు, ఓ కొబ్బరి బండం కింద పడు, ఓ కొబ్బరి బండం కింద పడు, విశ్వాసంతో అడుగుతున్నాను. ఎన్నిసార్లు అడిగినా కొబ్బరి బండం కింద పడడం లేదు. ఇక ఆవిడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు. ఇంతలో పక్క నుంచి సైకిల్ మీద ఒక అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ నాయన ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను విశ్వాసంతో అడిగాను, విశ్వాసంతో అడిగితే బైబిల్లో అంతంత అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పారు ప్రభు, మరి కొబ్బరి బండం పడలేదే. అవునా, ఇప్పుడు నీకేం కావాలైతే? కొబ్బరి బండం కావాలి. అయితే నేను కొబ్బరి బండాలు తీసేవాడినే, చెట్లు ఎక్కేవాడిని, ఇదిగో నా దగ్గర కత్తి ఇవన్నీ ఉన్నాయి చూడు. సరే, నీకు కొబ్బరి బండం కావాలి కదా, ఇస్తాను ఆగు అని చెప్పి అతను గబగబా చెట్టు ఎక్కి ముందు అతను తాగడానికి కొబ్బరి బండాలు దించాడు. ఆ పిల్లవాడే తాగడానికి, దేవుడిని అది అడగలేదు అతను. అతను తాగడానికి కొబ్బరి బండాలు దించాడు. రెండోది అమ్మకు పట్టుకెళ్ళడానికి ఒక డజన్ కొబ్బరి బండాలు దించాడు. దించిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత బాగా వాటిని కొట్టి నువ్వు తాగు నాయనా అని చెప్పిచ్చాడు. అని కడుపు నిండా 3-4 బండాలు తాగేశాడు. ఇప్పుడు మరొక 12-15 కొబ్బరి బండాలు ఉన్నాయి, ఇది నువ్వు ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఇంటికి ఎలా పట్టుకెళ్ళడం? నిజానికి నేను మీ ఇంటి వైపే వెళ్తున్నాను, నా సైకిల్కి కట్టుకుని నేను వస్తానులే అని చెప్పి ఆ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వాటన్నిటినీ కూడా సైకిల్కి కట్టి వెళ్తూ చెప్తున్నాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి, నాయన నువ్వేం అడిగావు దేవుణ్ణి? కొబ్బరి బండం అడిగావు. ఇప్పుడు దేవుణ్ణికి ఎన్ని ఇచ్చాడు? 12 కొబ్బరి బండాలు ఇచ్చాడు. ఒకవేళ చెట్టు వేయించి కింద పడితే నువ్వు కొట్టుకోగలవా? నువ్వు కొట్టుకోలేవే. నీ కొట్టి ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించాడు.
లేదు పోనీ నువ్వు తాగడానికి నువ్వు అడిగావా నిన్ను నువ్వు కూడా నిండుగా తాగేలా చేసాడు నువ్వు జస్ట్ ఒక కబరు బండం కింద పడితే చాలు నువ్వు ప్రార్థన చేసావు కానీ దేవుడు ఏం చేసాడు నువ్వు తాగడానికి మీ అమ్మకు తా మీ అమ్మకు ఆరోగ్యం కోసం వాడిని మోసుకెళ్ళడం కోసం ఎక్కి దించడం కోసం ఇవన్నీ చేసింది దేవుడు కాదా నువ్వు ఇంత అడిగితే దేవుడు అంత ఇస్తాడు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టమే నాకు ఇష్టమే నువ్వు శుద్ధి పొందుట నాకు ఇష్టమే నువ్వు ఆరోగ్యంగా ఉండడం నాకు ఇష్టమే నువ్వు లాభాలతో ఉండడం నాకు ఇష్టమే నువ్వు నవ్వుతూ ఉండడం నాకు ఇష్టమే నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే నువ్వు శాంతితో ఉండడం ఇది దేవుని ప్రేమ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ చిన్న వాట్సాప్ వీడియో నేను మీకు తర్వాత సాయంత్రం మీ యొక్క గ్రూప్స్ లో పెడతాను మీ యొక్క వాట్సాప్ కి నేను పెడతాను దయచేసి చూడండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి ఇష్టమే మనం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా దీవెనలతో జీవించడం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా అనేకులు అంటున్నట్లుగా ప్రభు కష్టాలు ఇచ్చేవాడు కాదు మన పాపపు కష్టాలను శాపాలను తన భుజాల మీద భరించేవాడే గాని మన భుజాల మీద కష్టాలు పెట్టేవాడు కానీ కాదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా